మీరు నా పక్కన నిల్చుంటే నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా నీవు నా పక్కన ఉంటే వీటిని నా బిజినెస్ వేసిన మీ రంగరాయికి మిమ్మల్ని బ్రతకనివ్వదేమో అది నా ఓన్ మీ నా సొంతం మీ సొంతం నా ఇష్టం తొలగించుకుంటా అయితే ఎంచుకుంటా అనవసరం రోజు అయితే దెబ్బకి దెబ్బ అయితే రీఎలక్షన్ కొడుకు గారు ఏంటి మీలో మీరు మాట్లాడండి నా వంట ఏం బాగాలేదు నా గుండె ఆరోగ్యం బలహీన ఇన్నా కూర్చోడు బాగున్నాడు ఇప్పుడేదా ప్రేమ ఏమిటది లవ్ లవ్ అంటే ప్రేమేనా ఆ ప్రేమలోనే బాగా నవ్వాలి నవ్వేటప్పుడు నా పేరు అట్లే ఉంటుందండి కావాలంటే గుంజి కోడేశ్వరాడు చెబుతాడు గుంజి కోడేశ్వరాడు అలాగే ఉంటుంది నవ్వేటప్పుడు ఎవరం అంతా తెలుసు వాళ్ళకి నీ కప్ప మహమను అలా కాదు కిలకిల నవ్వాలి తెలుసా కిలకిల నవ్వాలి ఇంకా నయ్యం కింద పడికి అనుకోమల్లా అయినా నష్ట మధ్య వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతారు నవ్వడం చూద్దాం నవ్వడం చూద్దాం నష్ట మధ్య వ్యాపారం అంటే ఎందుకు ఇచ్చాను బాధపడితే ఇక్కడ ఇంకా ఏమండి ఆ ఉద్దేశం దాంట్లో ఏ ఉద్దేశంగా ఆ ఉద్దేశం దాంట్లో తీవాకండి తీవాకండి తీరేందాకండి తీవాకండి తీరేందా ఎవరి తీవాకండి ఎవరు తీసేటండి తెల్ల కల పేపర్లో పడిపోవాలి మద్దరు మాకు దిక్కెవరండి అంత ఒట్టి పెట్టారు కావున ఉంచుకోన కరెంట్ ఆయన పోస్తున్నా అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్ అయింది
అయితే గన్నం పుస్తకం కానీ హాయిగా కూర్చోండి. అమ్మమ్మ అదైతే మందంగా పోయిన అందంగా ఉంటుంది. మీ సరదా తీరింది నా సరదా తీరింది. అల్లుడు గారు ఓ అల్లుడు గారు అల్లుడు కింద గిల్లుడు ఎందుకీ రెండు ఏది జరగండి నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల అమ్మాయే అనేకం అనేకం చేసుకున్నాం ఏం చేసుకున్నారు చెప్పండి బాబు చెప్పండి బాబు చెప్పండి బాబు అమ్మాయే గన్నంలో కలిపి ఒక బాగుంది నాయన మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది అమ్మా చిత్రా అమ్మాయి పోయి నా గురించి చెప్పింది నాయన అమ్మా అమ్మా చెట్టు గారు సందగారు సవాలని చెప్పింది జరిగినే వారని చెప్పింది ఏ గుజావు కదా సవాలని చెప్పింది ఇక సరే నువ్వు కాలం చేసి కాలం చేయని అమ్మా చెట్టు బాబు గారు లట్టప్ప అమ్మాయి బాగా దెబ్బతింది ఏంటి అమ్మాయి ఎదురుపోయినట్టుంది ఏంటి ఆయన మంత్రాలు అంటి మంత్రం వేపిస్తా సాయంత్రం అంటి తమర ఒకటి వేపించుకోండి తమర ఒకటి మనకి వేసే వాళ్ళు వేసారు వేశారు నేను అనుకున్నాను ఆయన అమ్మా దూరం నుంచి చూసి భూతం అనుకున్నానే భూతం కాదమ్మా చెట్టు బాబు గారే అక్క స్నో పోసి స్లో చేసిందట